బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 5 రోజులుగా ఉత్కంఠకు తెరపడింది. మావోయిస్టుల చెరలో బందీగా ఉన్న సిఆర్పీఎఫ్ కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. తమ చెరలో ఉన్న రాకేశ్వర్ సింగ్ను మావోయిస్టులు విడిచిపెట్టారు. కొద్దిసేపట్లో రాకేశ్వర్ బెటాలియన్ వద్దకు చేరుకోనున్నాడు. బీజాపూర్ జిల్లా తర్రం ఎన్కౌంటర్ అనంతరం మావోయిస్టులు సిఆర్పీఎఫ్ కోబ్రా జవాన్ రాకేశ్వర్ను ఎత్తుకెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకముందే మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ విడుదల చేయడం ఆసక్తిగా మారింది. రైటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ హరిప్రసాద్ గారు ఫోన్ లైన్లో అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి. అయితే మావోయిస్టులు రాకేశ్వర్ సింగ్ను వదిలేసినట్టు తెలుస్తోంది. దీనికి గల కారణం ఏమై ఉంటుందంటారు? అంటే వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకముందే వాళ్ళు రాకేశ్వర్ను వదిలిపెట్టడానికి గల కారణం ఏంటంటారు? 5 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దుల్లో జరిగినటువంటి తెర్రారం పోలీస్ స్టేషన్ పరిధిలో జోనాగూడ అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, ఎదురుకాల్పుల్లో దాదాపు 24 మంది జవాన్లు చనిపోవడం జరిగింది. మరొక 31 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆ ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలోనే బందీగా ఉన్నటువంటి రాకేశ్వర్ సింగ్, కోబ్రా బెటాలియన్ కమాండెంట్ ఎవరైతే ఉన్నారో రాకేశ్వర్ సింగ్ ను తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మా వ్యక్తి గత 5 రోజుల్లో కూడా రాకేశ్వర్ సింగ్ ను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. గత 2 రోజుల క్రితం కూడా రాకేశ్వర్ సింగ్ ను ప్రాణ అంటే ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రాణ నష్టం జరగదని, తర్వాత అతన్ని అప్పగిస్తామని కూడా మావోయిస్టులకు సంబంధించిన దండకారణ్య కమిటీకి సంబంధించినటువంటి సెక్రటరీ వికల్ప ప్రకటన చేయడం జరిగింది. ఆ తర్వాత తాము చర్చలకు కూడా శాంతి చర్చలు ఇద్దామని, అదేవిధంగా వెంటనే గ్రీన్ హంట్ ఆపరేషన్ నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై అనగదొక్కే విధంగా, తర్వాత అక్కడ ఉన్న ఆదివాసులపై కూడా ఇన్ఫార్మర్ల నెపంతో చేసిన దాడులన్నింటినీ కూడా వెంటనే నిలుపుదల చేస్తేనే తాము రాకేశ్వర్ సింగ్ ను విడిపిస్తామని అంటే విడిచిపెడతామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పౌరత్వ నేతలు కానీ జర్నలిస్టులు కానీ ఆదివాసీ సంఘానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా మధ్యవర్తులు లీజ్ చేస్తే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడంతో కొంత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనకడుగు వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా బయటికి అంటే ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టుల ఆధీనంలో ఉన్నటువంటి రాకేశ్వర్ సింగ్ ను తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నేతలకు సంబంధించినటువంటి 2 నేతలతో పాటుగా 7 జర్నలిస్టులకు సంబంధించిన లీస్టును మావోయిస్టులకు అందజేయడం జరిగింది. మావోయిస్టులు కూడా ఆ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్న వారిలో 4 మాత్రం, తర్వాత ఆదివాసీల సంఘానికి సంబంధించిన 2 నేతలు 4 కూడా తమ వద్దకు పిలిపించుకోవడం జరిగింది. అక్కడ రాకేష్ సింగ్ తో కూడా కొద్దిసేపు వీళ్ళు మధ్యవర్తిత్వం వహించిన వారు కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వెంటనే అక్కడి నుంచి దాదాపుగా వేరే 168 బెటాలియన్ తీసుకొస్తారని, బీజాపూర్ బెటాలియన్ తీసుకొస్తారని మొదటగా చెప్పినప్పటికీ ఆదివాసీల సంఘ నేతలకు, ఆ తర్వాత ఎవరైతే జర్నలిస్టు వారికి సంబంధించి బైక్లపై దాదాపు 13 కిలోమీటర్ల ఏదైతే దండకారణ్యానికి సంబంధించి మొన్న ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో అక్కడి నుంచి దాదాపుగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుట్టలకు సమీపంలో అక్కడి నుంచి బైక్లపై కూడా బైక్లపై వారిని రాకేశ్వర్ సింగ్ తీసుకురావడం. ఆ తర్వాత కొద్ది దూరం వచ్చిన తర్వాత బెటాలియన్ సమీపంలోనే అప్పటికే వేచి ఉన్నటువంటి కోబ్రా బెటాలియన్ సంబంధించినటువంటి పోలీసులు సాయుధ బలగాలు అవుతున్నాయి. రాకేశ్వర్ సింగ్ ను తీసుకొని బెటాలియన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బెటాలియన్ అధికారులందరూ కూడా రాకేశ్వర్ సింగ్ ను లోపలికి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రెస్ మీట్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. రాకేశ్వర్ సింగ్ ను గత 5 రోజులుగా మావోయిస్టుల చెరలో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు రాబట్టారు, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాలు ఏంటి, కోబ్రా సంబంధించినటువంటి బలగాల్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనే విషయాలు ఏమైనా చెప్పారా, లేకుంటే మావోయిస్టులకు సంబంధించి అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు కాసేపట్లో కొద్దిగా రాకేశ్వర్ సింగ్ పేర్కొన్న తర్వాత మీడియా అంతా పంపించిన తర్వాత ఉన్నతాధికారులు కొంత ఇంట్రాగేట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. 5 రోజుల్లో అతను గమనించినటువంటి విషయాలు ఏంటి, తాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంతమంది మావోయిస్టులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి బలగాలు ఏంటి, వాళ్ళ యుద్ధ తంత్రం ఏ రకంగా ఉంది, తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి విషయాల మీద కొంత సమాచారం తీసుకుని, అదేవిధంగా మావోయిస్టులకు రాకేశ్వర్ సింగ్ ఏమన్నా సమాచారం చెప్పారా ప్రాణభయంతో అన్న కోణంలో కూడా కొంత సైకలాజికల్ గా కొంత భయంతో ఏమన్నా చెప్పారన్నటువంటి కోణంలో కూడా కొంత ఉన్నతాధికారులు ఆ వివరాలను కూడా సేకరించే పరిస్థితి. రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా విడిచిపెట్టింది, అది కుటుంబ సభ్యులతో పాటుగా కోబ్రా బెటాలియన్కి సంబంధించిన వారందరూ కూడా సమరాలు చేసుకుంటున్న పరిస్థితి, కొంత కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరిగినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కు సంబంధించిన గతంలో పాకిస్తాన్ లో ఎప్పుడైతే ఆపరేషన్స్ కు వెళ్ళినటువంటి అక్కడ వైమానిక దళానికి సంబంధించిన అభినందన ఏ రకంగా అయితే తిరిగి క్షేమంగా బయటకు వచ్చారో, ఇక్కడ నిన్న జరిగినటువంటి దాంట్లో హిడ్మాకు సంబంధించిన నేతృత్వంలో అతి క్రూరమైన అక్కడ జవాన్లను కూడా కత్తి పోట్లు గాయాలతోటి బుల్లెట్ల తూటాలుగా శరీరాన్ని తూటాలు చేస్తున్నటువంటి క్రూరమైనటువంటి చర్యలో భాగంగా ఎక్కడ రాకేశ్వర్ సింగ్ ను హతమారుస్తారన్నట్టు భయం అయితే టెన్షన్ అయితే అటు కోబ్రా బెటాలియన్ తో పాటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే తమ మావోయిస్టుల ఆధీనంలో ఉన్నటువంటి ఒక జవాను బయటికి క్షేమంగా రావడం అనేది కూడా కొంత ఉపశమనం కలిగించేటువంటి విషయం కావడంతో వారి కుటుంబ సభ్యులు తోటి జవాన్లు అయితే కొంత సంబరాలు ఉన్నట్టు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ మావోయిస్టులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కూమింగ్ రేపటికి నిలిపివేస్తారా లేకుంటే శాంతి చర్చలకు పిలుస్తారన్నది మాత్రం ఇంకా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.
రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్.